కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు పలు ప్రధాన పార్టీలు మద్దతు తెలిపినట్లు స్థానిక నేతలు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో జరిగే బహిరంగ సభకు స్థానిక బీఆర్ఎస్ తో పాటు సిపిఐ తదితర పార్టీలు మద్దతు తెలిపాయని పలువురు నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజల్లో ఒక అయోమయమైనటువంటి పరిస్థితిని నెలకొల్పి ఈ ప్రజలకు ఈ దేశ ప్రజలకు ఎన్నో మాయా మాటలు చెప్పి బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఎన్నో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు వస్తాయి, రైతులందరూ బాగుపడతారు, ఏ ఒక్క సామాన్యుడు కూడా అన్ని నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని చెప్పి ఇలా నల్లధనాన్ని మనం వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరునికి బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రతి వస్తువును ఆ రోజు 2014 80 రూపాయలు ఉన్నటువంటి నూనె ధర ఇలా 200 రూపాయలకు, 410 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఇలా 1200 రూపాయలకు, ఈ విధంగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ సామాన్యుడు ఎవరు కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకులకు వ్యతిరేకంగా సిపిఎం సిపిఐ ఎం పార్టీ వారు తీసుకున్నటువంటి జన చైతన్య యాత్ర మన సిరిసిల్ల జిల్లాలో 26 నాడు ప్రవేశిస్తా ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యపరిచేటువంటి ఈ యొక్క జన చైతన్య యాత్రకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క యాత్రకు 26 నాడు సిరిసిల్ల జిల్లాకు వచ్చేటువంటి యాత్రకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం జన చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది ఈ నెల 26 తారీఖు నాడు. మరియు ప్రజలందరికీ నమస్కారం. కేంద్రంలోని మన మోడీ బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెళ్ళగడుతూ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున 26 తారీఖు నాడు సిరిసిల్ల పట్టణంలో జన చైతన్య చేసుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో మా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే అనేక ఇష్యూల్లో ఈ మధ్యనే ఎన్నో చూడడం జరుగుతుంది ప్రతిపక్షాలు. ఖచ్చితంగా ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు కనీసం మనిషి అంటే మానవత్వం కాపాడుకునే ఒక బట్ట పైన జిఎస్టీ వేసిన గొప్ప ఘనత మోడీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఒక రైతు కడుపలి ఆకలితే అన్నం పెట్టే ఒక రైతుకు చట్టాలను వ్యతిరేకంగా తీసుకొచ్చి 200 మందిని బలి తీసుకున్న మోడీ ప్రభుత్వం. ఇవన్నీ చూసి లాస్ట్కి అయితే నేను ఎక్కడ దిగిపోతున్నానని చెప్పి నల్ల చట్టాల నుంచితో వెనక తీసుకున్న మోడీ ప్రభుత్వం. మరి ఈ మధ్యన ఇతర ప్రతిపక్షాలు ఎదుగుతున్నాయని చెప్పి లేని లేని ఆరోపణలు పెట్టుకుంటూ ఇతర పార్టీలను ఇవాళ ఈడీ దాడిలో సుతా దిగజారిన మోడీ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఏకమై ఇదే విధానాలను కొనసాగిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరు ఏకమై మీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం పక్కా అని చెప్పి ఈ జన చైతన్య యాత్రలోనే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 23 నుంచి 29వ తారీఖు వరకు సిపిఎం పార్టీలో తరపున జన చైతన్య యాత్ర బీజేపీ వ్యతిరేక విధానాలపై జన చైతన్య యాత్ర కొనసాగుతుంది. అలాగే ఈ మన సిరిసిల్ల పట్టణం లోపల మున్సిపల్ పక్కన ఈ కార్యక్రమం 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. అలాగే బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలైన గ్యాస్ సిలిండర్ ధర పెంచడం కావచ్చు, చేనేత మీద జిఎస్టీ వేయడం కావచ్చు, మరియు కార్పొరేట్ కంపెనీలకే వాళ్ళ మద్దతు ఇవ్వడం కావచ్చు, పేదలను పట్టించుకోకపోవడం కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఏదానికైనా ఇలా వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలను ఎండగడుతూ సిపిఎం పార్టీ చేస్తున్న ఈ జన చైతన్య యాత్రకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు
పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ వచ్చి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాను. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య జన చైతన్య యాత్ర మన రాజన్న సిరిసిల్లకు 26వ తారీఖు ఉదయం 9 గంటలకు లేబర్ అడకడికి వస్తుంది. ఇది ప్రధానంగా మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే అదాని అంబానీలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులను తాకట్టు పెట్టి వందలాది వేలాది కోట్ల రూపాయలను అదానికి అంబానికి చేర్చేటువంటి విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ జన చైతన్య యాత్రను ఇవాళ సిపిఎం నిర్వహిస్తూ ఉంది. ఈ సిపిఎం నిర్వహించేటువంటి జన చైతన్య యాత్రకు కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆదరిస్తూ అభిమానించాలని అట్లాగే ఆ యొక్క జన చైతన్య యాత్రకు కొంతంత ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూనే ముఖ్యంగా ఆ యొక్క సదస్సుకు సంఘీభావాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తుంది. 26వ తారీఖున జరిగేటువంటి జన చైతన్య యాత్రలో జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో బీజేపీ చేస్తున్నటువంటి విధానాల మూలంగా ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థ సర్వనాశం అవుతా ఉంది. అట్లాగే సన్న సిన్నకారు రైతులు కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ శ్రమను దోసి పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో అదే చేస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇవాళ కార్మికుల యొక్క హక్కుల్ని హరించి వేసే విధంగా ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ గడ్డ అంటేనే కమ్యూనిస్టుల గడ్డ. తెలంగాణ గడ్డలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం రావాలని చూస్తూ ఉంది. అందుకే సామాజిక కార్యకర్తలు, ఉద్యమాదారులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ బీజేపీని అడ్డుకోవడం కోసం ఇవాళ చైతన్యయుతంగా ముందుకొచ్చి ఇవాళ ప్రజా చైతన్య యాత్రలు సిపిఎం నిర్వహిస్తుంది. జన చైతన్య యాత్రలో అందరూ కూడా భాగస్వామి కావాలని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. భారతదేశంలో అట్లాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సంబంధించి కార్మిక విధానాలకు సంబంధించి అల్పసంఖ్యాక వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సిపిఎం పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రకు సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాం. భారత రాష్ట్రసమితి పార్టీ పక్షాన జన చైతన్య యాత్ర చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులకి, మా అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాం.